హాయ్ వీవర్స్, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ హర్షిని. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం మన అందరం ఎంతగానో ఎదురు చూస్తాం. వీక్ మొత్తం ఒక ఎత్తు అయితే వీకెండ్ ఎపిసోడ్ ఒక ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే నాగార్జున గారు ఎవరెవరికి ఏ పనిష్మెంట్స్ ఇస్తారు, ఏ టాస్క్లు ఇస్తారు, ఏ ఫన్నీ గేమ్స్ ఇస్తారు, ఇంకా మెయిన్లీ పోతే ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నారు అనే క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. కాబట్టి వీకెండ్ ఎపిసోడ్ కోసం మనందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. సో వీకెండ్ ఎపిసోడ్ నిన్న ప్లే అయింది కదండి, నిన్న చూసారు కదా. ఆల్రెడీ మనం నిన్న మన ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, గౌతమ్ మనకి ప్రిన్స్ని ఇంజెక్షన్స్ తీసుకొని బాడీ పెంచావనటం అది కంపల్సరీ రాంగ్ అని చెప్పాము. దీనికైతే నాగార్జున గారు గట్టి కౌంటర్ ఇచ్చారనమాట. గౌతమ్ బట్టలు ఇప్పించేసేసి నీకు కూడా బాడీ ఉంది కదా, నువ్వు కూడా స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ పెంచావా, ఎదుటి వ్యక్తిని అలా మనం బ్లేమ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేసి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే గౌతమ్కి నాగార్జున గారు ఇవ్వటం జరిగింది. అట్ ద సేమ్ టైం అందరికీ రెడ్ సిగ్నల్స్ ఇచ్చేసి మీ గేమ్ సరిగ్గా లేదనేసి అందరినీ వార్న్ చేయటం జరిగింది. శివాజీ మెయిన్లీ పోతే శివాజీ సెకండ్ హౌస్మేట్గా కన్ఫర్మ్ అయ్యాడు. ఫస్ట్ హౌస్మేట్గా మనకి సందీప్ మాస్టర్ కన్ఫర్మ్ అయ్యాడు, సెకండ్ హౌస్మేట్గా శివాజీ కన్ఫర్మ్ అయ్యాడు అనమాట. హౌస్మేట్గా కన్ఫర్మ్ అవ్వటంతో పాటుగా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం 4 weeks ఇమ్యూనిటీ లభించిందనమాట. 4 weeks శివాజీని ఎవరు కూడా నామినేషన్ చేయడానికి వీల్లేనట్టుగా లభించిందనమాట. శివాజీకి కంగ్రాచులేషన్. ఆల్రెడీ మనం నిన్న ఎపిసోడ్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట, అమర్దీప్ వాల్యూమ్ అయితే గట్టిగా వచ్చింది కానీ ఆయన పాస్ చేసుకుంటూ బిగ్ బాస్ అని ఒకేసారి అడగకుండా బిగ్ బాస్ అని గ్యాప్ ఇచ్చి అరవటం జరిగింది. దానివల్ల అమర్దీప్కి రావాల్సినటువంటి ఇమ్యూనిటీ శివాజీకి లభించిందనమాట. షకీలా గారు ఏమంటే మైక్ దగ్గరికి వెళ్ళేసి గట్టిగా అరవటం వల్ల ఆమెకి ఆ అవకాశం రాకపోయింది. సో శివాజీ గారు మాత్రమే ప్రాపర్గా బిగ్ బాస్ అని గట్టిగా అరవటం జరిగింది. సో ఆ టాస్క్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు, అమర్దీప్, షకీలా గారు, శివాజీ గారు. సో వీళ్ళ ముగ్గురులోకి శివాజీ గారికి సో విన్ అయ్యారు. శివాజీ గారు విన్ అవ్వటం జరిగింది, హౌస్మేట్గా కూడా కన్ఫామ్ అవ్వటం జరిగింది. సో అందరికీ ఒకరు వాళ్ళ వల్ల ఆట తీరుని బట్టి మా నాగార్జున గారు మార్క్స్ ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి వార్న్ చేయటం జరిగింది, ఎలా గేమ్ ఆడాలో దాని గురించి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం రతికాకి కూడా నాగార్జున గారు వార్న్ చేశారు, ఎందుకంటే నీ ఒక్కదాని వల్ల గేమ్ అందరి గేమ్ ఆగిపోవాల్సి వస్తుంది, టీం మొత్తం సఫర్ అవుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ రతిక అని చెప్పేసి రతిక కూడా నాగార్జున గారు వార్న్ చేశారు. ఇట్ ద సేమ్ టైం గేమ్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత మనకి ఈరోజు ఎలిమినేషన్ డే, ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. మనందరికీ తెలుసు కదండి బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం కూడా సాటర్డేనే షూట్ అయిపోతుంది, సండే షూట్ కూడా సాటర్డేనే కంప్లీట్ చేస్తారు, కానీ అది సీక్రెట్గా ఉంచుతారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 99.9% అనుకోవచ్చు షకీలా గారు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోబోతున్నారు. సో ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నప్పుడు ముగ్గురు ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం కదండి, ప్రిన్స్, షకీలా గారు, టేస్టీ తేజ, వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు కంపల్సరీ ఎలిమినేట్ అవుతారని మనం నిన్న ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. కన్ఫామ్గా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది లాస్ట్లో మీకు కన్ఫామ్ చేస్తాను. సో మనందరికీ చూసుకుంటే టేస్టీ తేజ అండ్ ప్రిన్స్, అట్ ద సేమ్ టైం షకీలా గారు, వీళ్ళిద్దరూ ఓటింగ్ లీస్ట్లో ఉన్నారనమాట, లీస్ట్లో ఉన్నారు. ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని బేస్ చేసుకొని కూడా బిగ్ బాస్ అనేది ఎలిమినేట్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేసుకుందాం. టేస్టీ తేజ ఉండటం వల్ల ఫన్ జనరేట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో, ఎందుకంటే తను కమెడియన్ కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కంపల్సరీ ఫన్ ఉండాలి కాబట్టి 99% టేస్టీ తేజాని ఎలిమినేట్ చేయరు. సో ప్రిన్స్ అనుకుంటే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ మాత్రం కంటెంట్ బాగా ఇచ్చాడు, ఫైట్ చేశాడు. సో గౌతమ్తో ఫైట్ చేశాడు అండ్ సందీప్ మాస్టర్తో ఫైట్ చేశాడు, కాంట్రవర్సీస్ చేశాడు. అట్ ద సేమ్ టైం రతికాతో క్లోజ్నెస్ పెరిగిపోయి ఒక బాండింగ్ పెంచుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఒక బాండింగ్ అనేది, ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవ్వటం కూడా బిగ్ బాస్కి చాలా అవసరం, ఎందుకంటే జనాలు అది కూడా లవ్ యాంగిల్ కానీ క్యూరియాసిటీ కూడా జనాల్లో ఆతృత పెంచాలంటే అదొకటి కంపల్సరీ అవసరం అవుతుంది. కాబట్టి 99% ఫ్రెండ్స్ని ఎలిమినేట్ చేయరు. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఛాన్సెస్ ఉంటే ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో వాళ్ళ ఆటను ప్రదర్శిస్తున్నారు. కానీ షకీలా గారు పెద్ద వయసు అవ్వటం వల్ల, ఆమె వయస్సు కొంచెం పైబట్టడం వల్ల అంత యాక్టివ్గా బిగ్ బాస్ హౌస్లో లేకుండా ఉండటం జరుగుతుందన్నమాట. గేమ్స్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, కొంతమందికి సలహాలు ఇవ్వటము, అందరితో అమ్మ అమ్మ అనిపించుకోవటం అట్లానే ఉంది, కానీ గేమ్స్లో అంత యాక్టివ్గా లేరు. సో మనం షకీలా గారి గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఆన్ స్క్రీన్ మీద లైఫ్ వేరు, ఆఫ్ స్క్రీన్ మీద లైఫ్ వేరు ఉంటుందండి. షకీలా గారు మనందరికీ కూడా బోల్డ్ మూవీస్, ఎక్స్పోజ్ మూవీస్ చేసిన మనిషిగానే తెలుసు, కానీ ఆమె గతంలోకి వెళ్ళి చూస్తే బిగ్ బాస్ ఎంట్రీ అయిన రోజు ఆమె ఏం చెప్పారంటే, నా జీవితం అంతా కన్నీటి పర్యంతమైంది, నా సొంత అక్కలు ఫ్యామిలీ అని ఆ
డబ్బు లాక్కొని నన్ను ఒంటరిని చేశారు. ఎందుకంటే డబ్బున్నంత వరకు నాకు గౌరవించారు, కానీ డబ్బు లాక్కున్నారు, నన్ను అనాథం చేశారు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, కుటుంబం లేరు. అంటే అందరూ ఆమె ఎక్స్పోజ్ మూవీస్ చేయటం ఆట వల్ల తనకి ఫ్యామిలీ అనేది లేకుండా, పెళ్ళి లేకుండా, కుటుంబం లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఒంటరితనం అయిపోయింది. ఆ ఒంటరితనంలో కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క, ఓన్ సిస్టర్, తనే స్వయంగా చెప్పారనమాట, తన ఓన్ సిస్టరే తను డబ్బు లాక్కుని తను మోసం చేసింది, కానీ నన్నంటూ ఆదరించే మనుషులే లేకుండా పోయారు. అలాంటి టైంలో షకీలా గారిలో ఉన్నటువంటి దయార్థ హృదయం, మంచితనం బయటకు వచ్చిందనమాట. ఇద్దరు ట్రాన్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు సొంత బిడ్డల్లాగా పెంచడం జరిగింది. నాట్ ఓన్లీ ట్రాన్స్ అనమాట, మంచి మనసున్న వ్యక్తి, తల్లి కావాలంటే జన్మ అక్కర్లా, కుటుంబం అక్కర్లా, ఎవరి ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, నేను నా బిడ్డల్లాగా వీళ్ళని చూసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం చూడొచ్చండి, ఆన్ స్క్రీన్ మీద బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఒక క్యారెక్టర్ బోల్డ్గా ఉన్న మనిషి ఆఫ్ స్క్రీన్ మీద ఎంత సెంటిమెంట్ ఉంటుంది, ఎంత బాధలు ఉంటాయి, ఎంత మంచి హృదయం ఉంటుంది మనం చూసాం. లాస్ట్ అప్పుడు కూడా అండి, కరోనా టైంలో సన్నీ లియోన్ గారు కూడా ఆమె బోల్డ్ సినిమాలు చేస్తుంది అని చెప్పి ఒక వివక్షతో ఉన్నప్పటికీ కూడా ఆమె ముందుకొచ్చి ఏ హీరోయిన్ చేయనంత దయార్థ హృదయంతో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది మనసుల్లో నిలిచిపోయారు. సో అలానే షకీలా గారు కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలిచిపోయారు బిగ్ బాస్ తర. సో ఈరోజైతే మీకు రివ్యూ చేయబోతున్నాను, 99% కాదు 100% ఈరోజు షకీలా గారు ఎలిమినేట్ కాబోతున్నారు బిగ్ బాస్ నుండి. సో ఈరోజైతే ఎలిమినేట్ అయిపోయి ఈరోజు ఎపిసోడ్లో అది టెలికాస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ సాటర్డే సండే రెండు ఎపిసోడ్స్ కూడా సాటర్డేనే షూట్ అయిపోతాయి, కాదు బిగ్ బాస్ అనేది సీక్రెట్గా ఉంచుతారనమాట. సో ఆమెకి అన్నపూర్ణ స్టూడియోలో ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో స్టే చేయడం జరుగుతుంది నిన్న నైట్ నుండి. ఈరోజు ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో ఎపిసోడ్ 9కి, ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఆమె అన్నపూర్ణ స్టూడియో నుండి హోమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన ఛానల్ త్రూ షకీలమ్మ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బిగ్ బాస్ బిఫోర్ ఆమె గత కొత్త కాలం నుండి చాలా బాధలు పడుతూ, అవకాశాలు లేక ఫైనాన్షియల్గా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి, ఏం ఫేస్ంది అనేది మన ప్రజలకు తెలియదు, ఆమె ఫ్యాన్స్కి తెలియదు. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారా ఆమెకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆమె పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఎన్ని బాధలు పడొచ్చింది, ఎవరెవరు మోసం చేశారు, ఆమె ఎలా తల్లి అయింది, ఎంతమందికి మంచి చేస్తుంది అనేది కూడా ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఆల్ ది బెస్ట్ బిగ్ షకీలమ్మ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బిగ్ బాస్ తర్వాత కూడా ఆమె లైఫ్ బాగుండాలి, మంచి ఆఫర్స్ రావాలి. నాట్ ఓన్లీ ఎక్స్పోజ్ మూవీసే కాకుండా మంచి మూవీస్లో కూడా మదర్ క్యారెక్టర్స్ అలాంటి ఆయన వచ్చి ఆమెకు సపోర్ట్ రావాలి, అందరిలాగా ఆమె మంచి జీవితం జీవించాలి. ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం మన ఛానల్ త్రూ షకీలమ్మ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో మోస్ట్లీ మన ఛానల్ త్రూ ఎవరు చెప్పకముందే మన ఛానల్ త్రూ ఫస్ట్ టైం నిన్నే చెప్పాము ఎవరు ఎలిమినేట్ అవుతారనేది, నిన్న ఇంటిచ్చాము కదా ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది కూడా ఈరోజు కన్ఫామ్గా మన ఛానల్ త్రూ ఫస్ట్ షకీలమ్మ గారు వెళ్ళిపోతున్నారని చెప్తున్నాము. ఈరోజు నైట్ మీరు ఎపిసోడ్ చూసుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏమేమి జరిగినాయి, నాగార్జున గారు ఎవరికి పనిష్మెంట్స్ ఇచ్చారు, అందులో హైలైట్స్ ఏంటి, అందులో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 45, నేను మీ హర్షిని.